कालभैरमश्चकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधनं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवङ्घ्रिसन्निधिं ध्रुवं अंटारु। ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి, చిత్తశుద్ధి, వైరాగ్యము, జ్ఞానము, చిట్ట చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు। ప్రత్యేకించి మార్గశీర్ష మాసం, చతుర్దశి, అష్టమి, మంగళవారం, ఆదివారం ఇటువంటివి కాలభైరవుడి గురించి వినడానికి అత్యుత్తమమైనటువంటి రోజులు। కాలభైరవుడి వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే, మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగారవాసం। కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా, కాలభైరవాష్టకం చదివినా, కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటుంది శాస్త్రం। అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు। సాక్షాత్తు పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకానొకప్పుడు। కాలభైరవ అవతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు। అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతూ ఉంటుందో, గర్వం కలుగుతూ ఉంటుందో, అలా త్రిమూర్తుల యందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి యందు కలుగుతూ ఉంటుంది। సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు, అందుకే ఎరుపు రంగుతో ఉంటాడు। ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది, ఆయనకి ఐదు తలలు ఉండేవి, నాకు ఐదు తలలు, పరమశివుడికి ఐదు తలలు, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని ఐదు తలలు ఆయనకి, నాకు ఐదు తలలు, నాకంటే బ్రహ్మగారికి, బ్రహ్మగారికి ఐదు తలలు, నాకు శంకరుడికి ఏం తేడా, మేమిద్దరం సమానం, నేనే సృష్టిలో అధికుడు అని వేదములను పిలిచి అడిగాడు, నేనా కాదా అన్నాడు। ఋగ్వేదము, సామవేదము, ఎదుర్వేదము, అథర్వణ వేదము కూడా నువ్వు కాదు, పరమశివుడే సృష్టికంతటికీ కూడా మహాపురుషుడు, ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయని చెప్పి ఆయన అంగీకరించలేదు। ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు। ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం, గర్వం అనేటటువంటిది కలగకూడదు, కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేస్తుంది అన్నదానికి ఆఖ్యానాలన్నీ వస్తాయి। రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన మాట చెప్పేవారు। ఒకప్పుడు ఒక మహారాజు గారు ఒక భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు। భద్రగజం అంటే ఎంత ఉంటుంది, గురువాయూరులో రాత్రి కృష్ణుడి ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తాయి ఏనుగులు, అందులో భద్రగజాలు వస్తాయి, భద్ర అనే జాతికి చెందినటువంటి ఏనుగులు। అసలు ఆ ఏనుగుని చూస్తే ఓ పెద్ద కొండ శిఖరం నడిచి వెడుతున్నట్టు ఉంటుంది, వచ్చి వరుస క్రమంలో నిలబడతాయి గుడి చుట్టూ, అది ఎక్కాలంటే నిచ్చిన ఇసుకను ఎక్కాలి, కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటాయంటే దాని కుంభస్థలం మీద కృష్ణ పరమాత్మ విగ్రహం పెడతారు, పెట్టి అర్చకుడు ఎక్కడానికి వచ్చినప్పుడు అది కాలు చాపి ఈ సంధిభాగం బయటికి వచ్చేటట్టుగా, ఎముక పైకి వచ్చేటట్టుగా ఉంచుతుంది, ఉంచి తల ఇలా పెడుతుంది, పరిగెత్తుకుంటూ వచ్చి అర్చకుడు దాని చెవి పట్టుకొని ఈ సంధిభాగమునందు ఎగిరి కాలు పెట్టి మెట్లెక్కినట్టుగా దాని శరీరం మీద ఎక్కేసి కుంభస్థలం మీద కూర్చుంటాడు। అంత ఎత్తునుంటుంది భద్రగజం, అది దగ్గర నుంచి వెడుతూ ఉంటేనే ఉద్విగ్నత కలుగుతుంది। అటువంటి భద్రగజం ఎలా ఉంటుందో అంత ఎత్తున ఉండేటటువంటి స్వరూపం అయితే భద్రగజంలా నడుస్తున్నాడు రా అంట। అలా ఒక మహారాజు అటువంటి భద్రగజం మీద వెళ్ళిపోతున్నాడు రాజవీధిలో, అటువంటి ఏనుగు వస్తోందంటే దాని ఒక్కొక్క కాలు ఇంతంత లావులు ఉంటుంది, పాదం ఎత్తి వేస్తే గుండ్రంగా ఉంటుంది, ఏ ప్రాణైనా అణిగిపోతుంది, అందుకని అన్ని పక్కలకపోతాయి। అటువంటి ఏనుగు వస్తుంటే కన్నంలోంచి ఓ చిరుకప్ప ఒకటి పైకొచ్చి కప్ప కాలెత్తింది, కాలెత్తి చెయ్యి బుద్ధి లేని ఏనుగు ఆ పక్కకి పో అని ఆశ్చర్యపోయారు రామకృష్ణ పరమహంస శిష్యుడు నిలబడి ఉన్నారు అక్కడ, వాళ్ళకి సిద్ధులు ఉన్నాయి। ఆ శిష్యుడు చూసి గురువుగారి వంక తిరిగి అన్నాడు, హే బ్రహ్మన్, ఒక భద్రగజం వస్తోంది, దాని మీద మహారాజు వస్తున్నాడు, ఒక కప్ప కన్నంలోంచి బయటకు వచ్చి ఏనుగు మీద కాలెత్తి పక్కకు పోతావా పోవా అంటోంది, దీనికి బుద్ధిహీనత అతిశయమా, ఎందుకు ఇలా కాలెత్తింది అని అడిగారు। అడిగితే పరమహంస ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అన్నారు, ఇవాళ సాయంకాలం ఈ రహదారి నుంచి ఒక జేబుకి చిల్లు ఉన్నటువంటి లాల్చీ వేసుకున్న వ్యక్తి వెళ్ళాడు, ఆయన జేబులో నాలుగు పావలాకాసులు ఉన్నాయి,
పావలాకాశ చిన్నగా గుండ్రగా ఉంటుంది కదూ, ఆ కన్నంలోంచి జారి పావలాకాశ కింద పడింది. కింద పడిన పావలాకాశ దుల్లుకుంటూ ఆ కన్నంలోకి వెళ్ళింది. కన్నంలో కప్పు ఉంది, కప్పకి పావలాకాశ దొరికింది. ఇప్పుడు కప్ప దగ్గర పావలా ఉంది కదూ, ఏనుగు మీద కాలెత్తి పావలా ఉన్న కప్ప ఏనుగు మీద కాలెత్తితే అన్నీ ఉన్నాయనుకున్న నాబోటిగాడు విర్రవీగితే అందులో అతిశయం ఎంత విచిత్రమైన లక్షణాన్ని కల్పిస్తుందో చూడండి. బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం వచ్చింది. ఎందుకు అంటే తలల సంఖ్యలు ఎక్క పెట్టాడు, నాకు 5 నీకు 5. ఇదే బ్రహ్మగారి కౌశికీ వృత్తాంతంలో పార్వతీదేవి దగ్గర అంత వినయంతో మాట్లాడాడు. ఒకనాడు నా నొసటి నుంచి పైకొచ్చావు, నాకు పుత్రసముడివి, నా కాళ్ళు పట్టుకు నమస్కరించు ఆశీర్వదిస్తా అన్నాడు. శంకరుడు చూశాడు, ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. నాకు 5 తలలు, తనకు 5 తలలు అనుకుంటున్నాడు. కానీ నా 5 తలల వెనక ఒక తత్వం ఉంది, అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు, దక్షిణానికి ఉంటే అఘోర ముఖం అంటారు, పశ్చిమానికి ఉంటే సజ్జోజాతం అంటారు, ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు, పైకుంటే ఈశానం అంటారు. ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు 5 ముఖాలతో. ఖాట్మండూలో ఉంటుంది 5 తలలతో ఆ శివలింగం. నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు. ఆయన బ్రహ్మమస్తకావళిని భద్రతే నమ శివాయ అని పేరు. ఈ సృష్టి అంతా కూడా కల్పాంతం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతాడు. పడిపోతే చూస్తాడట శంకరుడు, అయ్యో పాపం, మొట్టమొదట పుట్టాడు, అందరికన్నా వేదములు ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను, ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది, ఈయనకు ఓ మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రి తీసి ఓ తడపలో గుచ్చుకుని మెళ్ళో వేసుకుంటాడు. ఆయనకి చేతకాక కాదు, ఓ బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు, బ్రహ్మగారిని గౌరవించడానికి ఓ పుర్రేసుకున్నాడు. ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో, ఆ పుర్రెల మాల పెద్ద మాలయింది. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము యద్రి నివాసము మేరు విల్లుగా అనుగుగ దంతి జన్మమును హస్తమునందు కపాల చోళములు పడిబడి దల్తు శంకరు కృపావర రూపమును ఆశ్రయించదన్నంటారు. ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పునుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి, అందుకేసుకుంటాడు పుర్రెల మాల. అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు, భృంగి యొక్క అంశ, భృంగి యొక్క అవతారం వచ్చినటువంటి వాడు. ఒక్కసారి పరమశివుని అంశతోటే భైరవుడు ఉత్పన్నమయ్యాడు. ఆ భైరవుడు ముమ్మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు. ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు, ఇలా గిల్లేశాడు. లోకంలో చూడండి మాట అంటారు, అదే అలా గిల్లేస్తున్నాయి ఎట్లా అంటారు. అన్నిటికన్నా తేలిక ఏమిటంటే గిల్లేడు, అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేశాడు అనుకోండి తీయిపోతుంది అంతే. అది బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు, గిల్లుతూ ఉంటాడు, గిల్లి గజ్జాలు ఎట్టుకుంటాడు రా అంటారు. అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక, ఇవతల వాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు. అందుకే బ్రహ్మగారి 5వ తలకాయని కష్టపడి తొలగతోశారం లేదు, గిల్లీశారన్నారు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో కూడా అలాగే రాశారు, అంత అందంగానూ రచన చేశారు. మృణాళి మృద్వీనాం తమ భుజలతానాం చతసృణాం చతుర్భిస్ సౌందర్యం సరసిజ భవస్తౌతివదనైహి నకేభ్యః సంత్రసన్ ప్రథమమథనాదందకరిపోః చతుర్నాం శీర్షాణాం సమమభయ హస్తాప్పణధియా అన్నారు. శంకరులకు శంకరులే చెల్లు. అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకే గిల్లేశాడు. ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టుకుని ఇలా గిల్లేశాను అనుకోండి, ఆ మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది, దాన్ని ఒకదాన్ని గిల్లేడు నా జోలికి రాడనుకుంటుందా ఏమో, ఇల్లా అన్నవాడు మళ్ళీ ఇల్లా అంటే అది ఉడికిపోతుందా, ఉడికిపోతా మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యని. ఇప్పుడు ఇల్లా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇల్లా అంటే మూడే ఉంటాయి ఇంకా. అందుకని ఆయన ఏం చేశాడంటే బ్రహ్మగారు ఒక తలకాయ గిల్లేయగానే ఇంకా 4 తలకాయలు మిగిలేయి. అమ్మవారి వంక చూశాట, అమ్మవారు 4 చేతులతో ఉంటుంది కదా. అమ్మా నేను తామర పువ్వులోంచి పుట్టాను, నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికీ ఓ బంధుత్వం ఉంది. అమ్మా నా 4 తలకాయలు తామర పువ్వులాంటి నీ చేతుల కింద పెడతాను, కాపాడమ్మా అని 4 తలకాయలు గబగబా పెట్టుకెళ్ళి అమ్మవారి 4 చేతుల కింద పెట్టాడు. పెట్టేటప్పటికి మళ్ళీ ఇల్లుగా ఉంది చూశాడు, పైన అమ్మవారి చెయ్యి ఉంది, నవి ఊరుకున్నాడు. అలా అమ్మా నీ చేతులు పెట్టుండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపో, ఏమో గిల్లేసిన వాడు ఓటీ గిల్లుతాడు అని నమ్మకం. కాబట్టి నకేభ్యసంత్ర సన్ గోటితో గిల్లిశాడంతే. కాలభైరవుడంతే అంతటి ప్రచండ శక్తి స్వరూపం. కాశీఖండంలో ఆయన గురించి ఒక అద్భుతమైనటువంటి విశేషం చెప్తాడు. అజుండు
తాను అధికుండలనుచు గర్వింప కర నఖాగ్రమునత చిరము తృచ్చి సాకారయగు బ్రహ్మహత్యతో చనుజేరి సర్వలోకములు సంచరించి వైకుంఠమునకేగి రమా వైకుంఠులచ్చించ అమృతభిక్షాశనం అరగించి కాశికానగర కంఠోపదేశంబున పగలవైచకరంపు బ్రహ్మపులుక ఆధిపత్యంబు పొందే కామారి చేత ప్రియవైచిన చోట కపురము చేసి కాశికాపురమునకు ఏడు గడయు చూపే క్రోధభైరవ దేవుండు కుంభజన్మ అంటారు. ఆయన బ్రహ్మగారి తలకై తుంపేశాడు. తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం వచ్చి పరమశివుడికి బ్రహ్మహత్యాపాతకం ఉంటుందా? ఆయన విధికి నిషేధానికి అతీతుడు. కానీ లోకంలో శివుడే చేశాడు కదా, మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యాదోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది. అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన ప్రాయశ్చిత్తాన్ని చేసి చూపించాడు. ఆ కల వచ్చి అంటుకుంది పుర్రె. ఆ చేతి కంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు. తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు. అబ్బా, ఇటువంటి అతిథి ఎక్కడ దొరుకుతాడు? ఊరక రారు మహాత్ములు మా రథముల ఇండ్ల కడకు వచ్చుటెలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభమాకు నిజము మహాత్మ అంటాడు నందుడు. గర్గుడు వస్తే రసమస్కంధంలో అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు, భిక్షాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుందిట. అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ అమృత రసాన్ని పెట్టారు. పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మీ విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు. అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు. కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాలం ఊడి కింద పడి బద్దలైపోయింది. అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం, అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది. అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీపట్టణానికంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సంరక్షకుడుగా. ఆధిపత్యంబు పొందే కామారి చేత అంత అద్భుత రూపాన్ని పొందాడు. భైరవ అంటారు. భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు. ఎందుకంటే భయ్యని అరుస్తుంది కాబట్టి, రవము అంటే శబ్దము, భయ్యని అరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క. భైరవుడు వచ్చాడంటారు. కాదు, భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో, ఎవరిని చూస్తే భయం వేస్తుందో, ఎవరిని చూస్తే ఇక బుద్ధి పనిచెయ్యదో, అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు. లోకంలో ఎవరైనా సరే బాగా పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుట భైరవ యాతన అని ఉంటుంది. ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు బెత్తం పట్టుకుని. ఆయన్ని చూసేటప్పటికీ భయపడి చెమటలు కక్కుతూ పరిగెడతారు. పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అగ్నిజ్వాలలతో ఉంటుంది తోరణం. ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ. ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు. కాఠ్మండూలో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి. కాలభైరవ దర్శనం చేస్తే భైరవ దండన అని ఆయన వేస్తాడు. ఓ బెత్తం పెట్టి ఓసారి వీపు మీద కొడతారు ఇలాగ. అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తాడు. ఆ చాలా అనుగ్రహమూర్తి. అలాగే కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేస్తారు. కొత్త గడ్డి తీసుకొచ్చి తోరణం కట్టి ఆ గడ్డి అంతా పెట్టి ఆవు నెయ్యి పోసి వెలిగిస్తారు. వెలిగించి పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెళుతుంటే హరహర మహాదేవ శంభో శంకర అంటే భక్తులు కూడా పల్లకీతో వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు. ఎందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు అంటే నరకలోకానికి వెళ్ళి అగ్నితోరణం కింద నుంచి దూరవలసినటువంటి అగత్యాన్ని తీసేసి ఇక్కడే అగ్నితోరణం కింద నీవు అక్కడ చూడక్కర్లేదురా, నేను నీకు అండ ఉంటాను, బెంగ పెట్టుకోకని ఆయన నడిచి మన ఆయన వెనక మనం నడిస్తే ఇంకా అక్కడ అగ్నితోరణం చూడక్కర్లేదు, తిన్నగా మంచి లోకాలకు వెళ్ళిపోతాడు. దానికోసం ఇక్కడ ఆయన అద్భుతమైనటువంటి జ్వాలాతోరణం చేస్తాడు. మనం చేస్తే అనుగ్రహాన్ని శంకరుడి ద్వారా పొందుతామని. అందుకని భైరవ అంటారు. శంకర భగవత్పాదులు కైల కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు.
దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం వ్యాళ యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. నారదాది యోగి బృంద వందితం దిగంబరం అంటారు ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేత ఉతింపబడుతూ ఉంటాడు. దేవరాజ సేవ్యమాన భావనాంగ్రి పంకజం, భావనాంగ్రి పంకజం, దేవరాజు అంటే ఇంద్రుడు, ఇంద్రాదుల చేత పూజింపబడేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. వ్యాళ యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం, ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన. వ్యాళ యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములై ఉంటాయి. ఆ దిక్కులు అంబరములై ఉన్న మీదట కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు, దిశములతో ఉంటాడు. అది ఒకటి. అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది. ఎప్పుడైనా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెళితే బట్ట ఉండదు, ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు. ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది. అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు. ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు. సభాముఖంగా అంతకన్నా మాట్లాడకూడదు. బట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి. భర్త అయితే దాని అవసరం లేదు, భర్త కానివాడు ఇంకొకలా చూడడానికి వీల్లేదు. అంబరము ధరించి ఉంటారు. అంబరము భక్తికి సంకేతం, భక్తి అంబరమును కట్టుకుంటారు. భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు. ఎవరా పురుషుడు? ఒక్కడే పురుషుడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం, ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు. ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే, మనందరికీ పతి ఆయన. ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం. అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి? ఎవరి పట్ల భక్తితో ఉండాలి? ఆయన ఎవరిని పొందాలయన? ఆయన పొందడానికి ఇంకెవరు లేరు, అందరూ ఆయన్ని పొందుతారు. అందుకే ఆయన బట్ట కట్టుకోడు అంటే భక్తి అన్న అంబరం ఆయన కట్టుకోక్కర్లేదు. అందుకు దిగంబరుడు. ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి. అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబర అన్న మాట మీకు కనపడుతుంటుంది. కాబట్టి నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే, అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను. భానుకోటి భాస్వరంభవాబ్ది తారకం ప్రభుం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాల మంబుజక్షమక్షసూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కొన్ని నా అష్టకం అంతా ఎక్కడ చెప్పను. భానుకోటి భాస్వరం, కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన కాంతి ఎలా ఉంటుంది. భవాబ్ది తారకం ప్రభుం, సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే.